వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మీషోలో నేను కొన్ని మెన్స్ వేర్ తీసుకున్నానండి. అయితే టీ షర్ట్స్ అలాగే షార్ట్స్ తీసుకున్నాను. అసలు నేను అనుకోలేదు ఈ వీడియో చేస్తానని, ఎందుకంటే మెన్స్ వేర్ నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, అలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను అంత సజెస్టబుల్ గా ఫీల్ అవ్వలేదు ఈ వీడియో చేయాలని. కాకపోతే ఏంటంటే నేను ఆ టీ షర్ట్స్ ని వాష్ చేశాను. సో వాష్ చేసిన తర్వాత వాటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీతో డెఫినెట్ గా షేర్ చేసుకోవాలనిపించింది నాకు. సో అందుకు ఇవాళ వీడియో చేస్తున్నాను. సో అయితే మీషోలో నేను టీ షర్ట్స్ షార్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో అయితే ముందుగా మీషో అంటే ఏంటో తెలుసుకుందాం. సో మీషో అనేది ఇండియాస్ నెంబర్ వన్ ఎర్నింగ్ యాప్ అండి. సో ఇందులో మనం షాపింగ్ తో పాటు ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను మీషో ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది, అలాగే అందులో షాపింగ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే అందులో ఎర్నింగ్ ఎలా చేసుకోవచ్చు కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పాను. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మీషోది ప్లేలిస్ట్ నేను లింక్ డిస్ప్లే చేస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి ఒకసారి. అలాగే నేను ఈ టీ షర్ట్స్ షార్ట్స్ మా హస్బెండ్ కోసం తీసుకున్నానండి. అయితే నేను ఇప్పుడు చూపించేస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. టీ షర్ట్స్ నేను వాష్ చేశాను, అలాగే షార్ట్స్ నేను వాష్ చేయలేదు, ఎందుకంటే షార్ట్స్ నాకు కొంచెం లేట్గా వచ్చింది డెలివరీ. సో నాకు టీ షర్ట్స్ మాత్రం ముందుగా వచ్చేసాయి కాబట్టి ట్రై చేసిన తర్వాత నేను వాష్ చేసేసాను వాటిని. సో ఇప్పుడైతే నేను అన్ని మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ అనేది. సో అయితే ఇప్పుడు నేను ముందుగా మీకు చూపించబోయేది కాంబోలు అండి. అయితే కాంబోలో 3 టీ షర్ట్స్ తీసుకున్నాము, 3 టీ షర్ట్స్ లో ఇది ఒకటి. సో ఇది మెరూన్ కలర్ లో వచ్చింది, చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. దీనికి రౌండ్ నెక్ వచ్చింది, అలాగే హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి. సో చూడడానికి లుక్ వైజ్ అంతా ప్లెయిన్ అండి, క్యాజువల్ గా ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నారు. కాంబోలో కాబట్టి మనకు కొంచెం కాస్ట్ కూడా తక్కువగానే వస్తుంది, అలాగే క్యాజువల్ గా ఇంట్లోకి వేసుకోవడానికి కాబట్టి నార్మల్ గా ప్లెయిన్ తీసుకున్నారు. సో బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయినే, అలాగే ఫ్రంట్ అంతా కూడా ప్లెయినే వచ్చింది. సో చూడడానికి లుక్ వైజ్ ఇలాగే ఉంటుంది, సో సింపుల్ గా ఉంది. అలాగే క్వాలిటీ వైజ్ చూసుకుంటే కనుక నేను వాష్ చేశాను ఈ టీ షర్ట్స్ ని, వాష్ చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా కలర్ అనేది పోలేదు. అలాగే క్లాత్ కూడా చాలా థిక్ గా ఉందండి, చూడడానికి క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. అలాగే ఇది కాటన్ అండి, ప్యూర్ కాటన్, మనకు తెలుస్తుంది టెక్స్చర్ పట్టుకుంటేనే చాలా స్మూత్ గా ఉంది, అలాగే వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ టీ షర్ట్ కి కాంబోలో వచ్చిన ఇంకో టీ షర్ట్ చూపిస్తాను. సో ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో తీసుకున్నారు. కాంబోలో 3 టీ షర్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మనకి ఆ 3 కలర్స్ లో ఏ కలర్స్ నచ్చితే అది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అలా ఇది సెకండ్ టీ షర్ట్ ఇది కాంబోలోని. సో చూడడానికి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది, నెక్ కూడా రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా అంతే. అలాగే ఇది హాఫ్ హ్యాండ్స్ అండి, సేమ్ అన్ని హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్స్ తీసుకున్నారు. అలాగే నేను చెప్పినట్టు ఇంట్లో వేసుకోవడానికి కాబట్టి క్యాజువల్ గా ఉండేలాగా తీసుకున్నారు, ఎక్కువగా డిజైన్స్ అవి లేకుండా నార్మల్ గా ఉండేలాగా తీసుకున్నారు. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి ఒక చిన్న స్ట్రైప్ వచ్చింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో. ఇంకా కింద నుంచి అంతా ఇది వైట్, ఫుల్ ప్లెయిన్ వైట్ వచ్చేసింది. సో చూడడానికి వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అలాగే దీనికి ఫ్రంట్ నుంచి చిన్న పాకెట్ ఇచ్చారు, పాకెట్ కూడా కంఫర్టబుల్ గానే ఉంది ఏమైనా క్యారీ చేసుకోవాలంటే బయటకి వెళ్లేటప్పుడు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తంగా ప్లెయిన్ వచ్చేసింది. సో లుక్ వైజ్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇది కూడా మళ్ళీ సేమ్ చెప్పినట్టు కాటన్ అండి, ఇది కూడా నేను వాష్ చేశాను. నేను అన్ని టీ షర్ట్స్ వాష్ చేశాను, షార్ట్స్ మాత్రం వాష్ చేయలేదు. సో టీ షర్ట్స్ అన్ని కూడా వాష్ చేసిన తర్వాత కలర్ అయితే ఏది వదలలేదు, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ అని నాకు అనిపించలేదు. అంటే నేను మీకు ఓన్లీ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసేది ప్రైస్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. సో వాళ్ళు బిజీగా ఉంటారు కదండి, వాళ్ళు వేసుకొని మీరు ఫ్యాషన్ షో చేయండి అంటే కూడా వాళ్ళు కుదిరేది కాదు. సో అందుకు నేను ఓన్లీ ప్రైస్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. సో లుక్ వైజ్ అయితే చూడడానికి టీ షర్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు ఇంకో టీ షర్ట్ అంటే 3 కదా కాంబోలోని, సో 3rd టీ షర్ట్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇంకొకటి ఇది. సో చూడడానికి లుక్ వైజ్ ఇది గ్రే కలర్ లో వచ్చింది, గ్రే అంటే డార్క్ గ్రే కాదు, కొంచెం సిమెంటెడ్ కలర్ లో వచ్చింది. సో దీనికి కూడా రౌండ్ నెక్ వచ్చింది, అలాగే దీనికి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. సో ఇది కూడా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది, దీనికి కూడా ఫ్రంట్ నుంచి పాకెట్ వచ్చింది, అలాగే ఇది ఫుల్ గా బ్లాక్ ఇచ్చేసారు కింద నుంచి, హాఫ్ గ్రే హాఫ్ బ్లాక్ టైప్ వచ్చింది. సో ఫ్రంట్ లుక్ అంతా ఇలాగే ఉంటుంది, సింపుల్ గా క్యాజువల్ వేర్ కాబట్టి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఫుల్ గా గ్రే కలర్ ఇచ్చేసారు, సో అంతే డార్క్ గ్రే కాదు, కొంచెం సిమెంటెడ్ కలర్ అని చెప్పొచ్చు. సో చూడడానికి లుక్ వైజ్ ఇలాగే ఉంటుంది టీ షర్ట్ మొత్తం. సో వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది, నేను చెప్పినట్టు వెయిట్ కి కలర్ అయితే పోలేదండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా, కాటన్ కూడా చాలా బాగుంది, థిక్ క్లాత్ గా ఉన్నాయి ఇవి, వేసుకోవడానికి చాలా కంఫర్ట్ వేరు. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చిందండి, ఇది నాకు 497 రూపీస్ పడింది. సో నాకు అలా చూసుకున్నా కూడా చాలా కంఫర్ట్ ప్రైస్ అనిపిస్తుంది ఈచ్ టీ షర్ట్ కి.
సో 3 టీషర్ట్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, బెస్ట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది, అఫోర్డబుల్ గా ఉంది. ఈ కాంబోలో తీసుకున్న 3 టీషర్ట్స్ కూడా ఎక్సెల్ సైజే తీసుకున్నారు. వాష్ చేసిన తర్వాత కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి వేసుకోవడానికి. సైజులు అన్ని కూడా అలాగే ఉన్నాయి, ఏవి కూడా షింక్ అవ్వలేదు, పర్ఫెక్ట్ సైజులతోటే ఉన్నాయి. యాక్చువల్లీ 3 నేను కాంబోలో తీసుకున్నాను. సో ఈ కాంబోలో తీసుకున్నప్పుడు ఏమైందంటే నేను ఒక కలర్ కాంబో సెలెక్ట్ చేసుకున్నాను, అయితే నాకు రావడం వేరే కలర్స్ వచ్చాయి. అయితే అన్ని కాదు, మెరూన్ నేను చూసిన కలర్, అలాగే గ్రే కూడా నేను చూసాను. సో ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది నేను ఎల్లో కాంబినేషన్ లో చూసాను, కాకపోతే ఇది నాకు బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. మేబీ అక్కడ ఏదో మిస్టేక్ జరుగుంటుంది, కాకపోతే ఇది ఒక్క టీషర్ట్ కలరే మారింది, మిగతా రెండు సేమ్ గానే ఉన్నాయి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఒక్క కలరే మారింది, రెండు సేమ్ గానే ఉన్నాయి. సో ఇది ఒకటి మాత్రం కలర్ వేరేది వచ్చింది, ఎల్లో రావాల్సింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది. ఎనీవే ఇది కూడా బానే ఉందండి, క్వాలిటీ వైజ్ అంతా సేమ్ గానే ఉంది. సో ఇది ఒకటే నాకు అనిపించింది, మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వడం ఇంక ఇష్టం లేక ఇది ఉంచేస్తాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ నేను నెక్స్ట్ టీషర్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది 3 అనేది ఒక సెట్ లో వచ్చాయి. అలాగే నెక్స్ట్ టీషర్ట్ నేను తీసుకున్నది సింగిల్ టీషర్ట్ అండి, ఇది కాంబో కాదు. అయితే ఇది చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. సో ఇది డార్క్ గ్రీన్ కలర్, అంటే మెహందీ కలర్ అని చెప్పొచ్చు. సో డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చింది, అలాగే పైన మనకి కొంచెం ఎంబోజింగ్ లో ఉంటూ ఇలా స్ట్రైప్స్ వచ్చాయి. స్ట్రైప్స్ కూడా మనకి స్లాంటింగ్ స్ట్రైప్స్ వచ్చాయి, అంటే ఒక డైమండ్ షేప్ ఫామ్ అయినట్టుగా వచ్చాయి. సో నెక్ చూసుకుంటే కనుక వీ నెక్ వచ్చింది, కాలర్ కి పైపింగ్ చేస్తూ వైట్ కలర్ తో పైపింగ్ చేసింది, చూడడానికి చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అలాగే ఇది ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అండి, ఇది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. సో చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటుంది హ్యాండ్స్. సో అలాగే టీషర్ట్ మొత్తం పైనుంచి కింద వరకు ఇలాగే స్ట్రైప్స్ వచ్చేస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ప్లెయిన్ గా ఉంది. సో అలాగే మళ్ళీ పైన నెక్ కి ఇక్కడ మనకి వైట్ పైపింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా ఫుల్ గా ప్లెయిన్ గా వచ్చేసింది. సో ఈ టీషర్ట్ కూడా కాటన్ అండి, ఇది కూడా నేను వాష్ చేశాను, కలర్ అయితే పోలేదు, క్వాలిటీ కూడా బాగుంది, అలాగే క్లాత్ కూడా చాలా థిక్గా ఉంది, చాలా స్మూత్ టెక్స్చర్ లో ఉన్నాయండి టీషర్ట్స్ అన్ని కూడా. వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉందని వాళ్ళు నాకు రివ్యూ చెప్పారు. సో నేనైతే వేసుకోలేదు కాబట్టి వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. చూడడానికి మాత్రం లుక్ వైజ్ చాలా అందంగా అనిపించాయి వేసుకోవడానికి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది, సమ్వేర్ 334 రూపీస్ పడింది నాకు ఇది ఒక టీషర్ట్. సో ఇది సింగిల్ పీస్ అండి, ఇది కాంబోలో కాదు. సో ఈ టీషర్ట్ ఎక్సెల్ సైజ్ తీసుకున్నారు, ఎక్సెల్ సైజ్ కరెక్ట్ గా సరిపోయింది. కొంచెం హ్యాంగ్స్ అనేవి కొంచెం పొడవయ్యాయి, కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ మిగతా ఫిట్టింగ్స్ అన్ని కూడా బాగానే సరిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ టీషర్ట్ చూపిస్తాను. సో ఇది స్కై బ్లూ కలర్ టీషర్ట్ అండి, ఇది కాంబోలో తీసుకున్నాము 2 టీషర్ట్స్. సో ఇది చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. అయితే దీనికి కూడా రౌండ్ నెక్ వచ్చింది, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. సో చూడడానికి ఫ్రంట్ లుక్ ఇలా ఇచ్చారు, దీనిపైన డిజైన్ అయితే ఇలా వచ్చింది, చిన్న బల్బ్ హోల్డర్ టైప్ ఇచ్చారు, అలాగే ఇక్కడ స్ట్రెంగ్త్ అని రాసింది, అలాగే ఇక్కడ రివీల్ యువర్ గ్రేటెస్ట్ అని రాసింది. చాలా బాగుంది చూడడానికి లుక్ వైజ్. అయితే ఫ్రంట్ లుక్ ఇలా ఉంది, బ్యాక్ లుక్ చూసుకుంటే ఫుల్ ప్లెయిన్ వచ్చేసింది. సో ఇది కాంబోలో ఒక టీషర్ట్, అలాగే ఇంకో టీషర్ట్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇంకో టీషర్ట్ రెడ్ కలర్ అండి, రెడ్ కలర్ చాలా బాగుంది అసలు బ్రైట్ కలర్ లో. క్లాత్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, కలర్ అసలు వదలలేదు, చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. వాషింగ్ మిషన్ లో అసలు వేయలేదు, హ్యాండ్ వాష్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ మనం బట్టలు కొన్న వెంటనే మెషిన్ లో వేసామంటే అది కలర్ వదులుతుందా లేదో తెలియదు కాబట్టి. సో నేను ఫస్ట్ ఇవి హ్యాండ్ వాష్ చేశాను. సో నెక్స్ట్ యూజ్ నుంచి ఇంకా వాషింగ్ మిషన్ లో మనం వేసేసుకోవచ్చు. సో చూడడానికి లుక్ వైజ్ ఈ టీషర్ట్ ఇలా ఉంటుంది, చాలా బ్రైట్ రెడ్ కలర్, చాలా బాగుంది, నాకైతే ఇది చాలా నచ్చింది. పైన ఇలా ఫేస్ డ్రా చేస్తుంది, సమ్ ఏదో స్కేరీ ఫేస్ టైప్ లో ఉంది, స్కెరీ అని కాదు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే, కళ్ళు ఇలా పైకెత్తి. చూడడానికి అయితే చాలా బాగుంది, ఫ్రంట్ లుక్ ఇలాగే వచ్చిందండి మొత్తంగా. అయితే రౌండ్ నెక్ వచ్చింది దీనికి కూడా, హాఫ్ హ్యాండ్స్. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఫుల్ గా ప్లెయిన్ వచ్చేసింది. క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అనే చెప్పాలి. నాకు అన్ని టీషర్ట్స్ క్వాలిటీ నచ్చాయి, క్లాత్ కూడా చాలా బాగుందండి, కంఫర్ట్ వేర్, ఇంట్లో వేసుకోవడానికైనా బయటకు వేసుకోవడానికైనా క్యాజువల్ వేర్ కి అయితే బెస్ట్ గా ఉన్నాయని చెప్పాలి. ఇది 368 రూపీస్ పడిందండి కాంబోలో నాకు. సో ఇవి ఎక్సెల్ సైజ్ తీసుకున్నారు. సో ఈ కాంబోలో తీసుకున్న రెండు టీషర్ట్స్ కూడా ఎక్సెల్ సైజ్ తీసుకున్నారు, స్కై బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ లో తీసుకున్నవి. సో ఇది ప్రైస్ కూడా నేను చెప్పినట్టు 384 రూపీస్ ఎంతో సంథింగ్ పడింది, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది, క్వాలిటీ వైజ్ సూపర్ గా ఉంది, అలాగే నేను వాష్ చేసి కూడా చెప్తున్నాను కాబట్టి బెస్ట్ గా ఉన్నాయనే చెప్పాలి. సో ఇప్పుడైతే నేను షార్ట్స్ చూపిస్తాను, షార్ట్స్ కూడా కాంబోలో తీసుకున్నామండి, ప్రైస్ అయితే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షార్ట్స్ వాష్ చేయలేదు, ఎందుకంటే ఇవి రీసెంట్ గానే నాకు డెలివరీ అయ్యాయి ఇంటికి. సో నేను వాష్ చేయలేదు, టీ షర్ట్స్ మాత్రం వాష్ చేశాను, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఆల్రెడీ ట్రై చేశారు, చాలా కంఫర్ట్ వేర్ అనే చెప్తున్నారు, బాగున్నాయనే అంటున్నారు. సో క్వాలిటీ కూడా బాగుందని చెప్తున్నారు, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. షార్ట్స్ కూడా కాంబోలో తీసుకుంటే మనకి బెస్ట్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగని చెప్పి కాంబోలో తీసుకున్నాం కదా అని ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాదు, రెండు కూడా బాగానే వచ్చాయి సార్.
క్వాలిటీ అన్ని బాగున్నాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం తీసుకున్నానని చెప్పాను కదా, మెన్స్ వేరు నాకు కొంచెం అనిపించింది. సో మనం వేసుకుంటే మన కంఫర్ట్ వేరు, అలాగే మెన్స్కి ఎలా ఉంటుంది అనేది మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వేసుకుంటే వాళ్ళు చెప్పాలి కాబట్టి. నేను ఆర్డర్ చేయడం అయితే చేసేసాను, కాకపోతే వాళ్ళకి కంఫర్ట్ వేరా కాదా అని చెప్పి ట్రయల్ వేసుకుంటే కానీ నాకు కూడా తెలియలేదు. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత అమ్మాయ బాగానే ఉందన్నారు అనిపించింది. సో ఫైనల్గా అయితే చూడడానికి షార్ట్స్ ఇలా ఉన్నాయండి లుక్ వైజ్. నాకైతే చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ లో కూడా బాగున్నాయి ఇవి, రేటింగ్ అనేది కూడా బాగానే ఉంది. సో లుక్ వైజ్ చూడడానికి షార్ట్ ఇలా ఉంటుంది. సో ఇది చూడడానికి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చిందండి. సో ఇది ఎలాస్టిక్ కూడా ఇచ్చారు పైన, చాలా కంఫర్ట్ గా ఉంది ఎలాస్టిక్ కూడా. అలాగే ముందున ఇలా తాడ్లు ఇచ్చారండి, ఒకవేళ కొంచెం లూజ్ అయితే కొంచెం టై చేసుకోవడానికి. ఎలాస్టిక్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది, అంటే క్వాలిటీగా ఉంది చూడడానికి. బ్లూ బ్లాక్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది ఫ్రంట్ లుక్ అంతా. సో బ్యాక్ లుక్ చూసుకుంటే ఫుల్ ప్లెయిన్ వచ్చేసింది. సో ఇది నేను 34 సైజ్ తీసుకున్నాను. సో సైజ్ ఆయన కరెక్ట్ గా సరిపోయింది, ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అనేది లేకుండా కంఫర్టబుల్ గా అన్ని సరిపోయాయి. నాకు ఇంకా బెస్ట్ గా నచ్చింది ఏంటంటే ఈ షార్ట్స్ లో మనకి సైడ్ ని ఇలాగా జిప్ ఇచ్చారు పాకెట్స్ కి. సో పాకెట్స్ మనం ఇందులో ఏమైనా ఫోన్ పెట్టుకున్నా లేకపోతే వాలెట్ పెట్టుకున్నా పడిపోకుండా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఒక సైడ్ మాత్రమే జిప్ ఇచ్చారండి, ఇంకొక సైడ్ మాత్రం నార్మల్ పాకెట్ ఇచ్చేసారు, దీనికి జిప్ లేదు. నార్మల్ గా మనం హ్యాంగ్ ఏమైనా పెట్టేసుకోవచ్చు వీటిలో. నెక్స్ట్ కాంబోలో వచ్చిన ఇంకొక షార్ట్ ఇప్పుడు చూపిస్తాను నేను. సో చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటుంది షార్ట్. సో అది బ్లాక్ అండ్ బ్లూ వైట్ కాంబినేషన్ వచ్చింది కదా, సో ఇది ఫుల్ గా బ్లూ కాంబినేషన్, అలాగే కొంచెం స్కై బ్లూ అలాగే వైట్ కాంబినేషన్ లో కూడా ఇచ్చారు. ఫ్రంట్ అంతా లుక్ ఇలాగే ఉంటుంది, దీనికి కూడా తాడులు ఇచ్చారు టై చేసుకోవడానికి. అలాగే దీనికి కూడా ఎలాస్టిక్ కంఫర్ట్ గానే ఉందండి, ఈ షార్ట్ కూడా కంఫర్ట్ గానే ఇచ్చారు ఎలాస్టిక్, చాలా పెద్దగా ఉంది ఎలాస్టిక్ ఇన్ఫాక్ట్ చూడడానికి. సో బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే కనుక ప్లెయిన్ బ్లూ వచ్చేసింది. సో ఈ షార్ట్స్ కాటన్ బ్లెండ్ అండి, అందుకే మనకి కొంచెం సాఫ్ట్ గా అలాగే కొంచెం వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. కాటన్ బ్లెండ్ ఇది, ప్యూర్ కాటన్ కాదు. ఈ షార్ట్ కూడా ఒక సైడ్ జిప్ ఇచ్చారు పాకెట్ కి, ఇంకొక సైడ్ నార్మల్ గా ఉంది. సో ఈ సైడ్ పాకెట్ జిప్ ఇచ్చారు, ఇలా జిప్ ఇచ్చారు. జిప్ కూడా మనకి క్వాలిటీ బాగానే ఉందండి, మరీ పెద్దది కాదు అలానే చిన్నది కాదు. సో క్వాలిటీ కూడా బాగానే ఇచ్చారు జిప్ది, కంఫర్ట్ గానే ఉంది. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఇటు సైడ్ నార్మల్ గా ఇచ్చేసారు, జిప్ లేదు. సో ఇది ఓపెన్ పాకెట్. సో ఈ రెండు షార్ట్స్ కూడా కాంబోలో తీసుకున్నానండి, ప్రైస్ అయితే కూడా రీజనబుల్ గానే ఉంది, సమ్ 500 చేంజ్ ఏమో పడుతుంది. సో నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో క్వాలిటీ వైజ్ చూసుకున్నా లేదంటే క్లాత్ వైజ్ చూసుకున్నా చాలా హెవీగా ఉంది క్లాత్ అనేది, వాష్ చేయలేదు, ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటాయో మరి తెలియదు కానీ ఇప్పుడైతే క్వాలిటీ చాలా బాగుంది. రెండు షార్ట్స్ కూడా లెంత్ కంఫర్ట్ గానే ఇచ్చారు, సో ఈ హైట్ లో ఇచ్చారు. సో రెండు కూడా ఒకటే సైజ్ లో వచ్చాయండి. సో ఇవాళ హ్యాపీ గివ్ అవే ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, రారండో ఈ చిల్లవారి వేడుక చూద్దామనే ఒక వీడియో చేశాను నేను, అక్షయ హ్యాప్ సారీ ఫంక్షన్. సో అందులో నేను ఎన్ని సారీస్ వేసుకున్నాను, వీడియోలో ఎన్ని సారీస్ వేసుకున్నాను, ఫంక్షన్ లో అని కాదు వీడియోలో మొత్తం మీకు ఎన్ని సారీస్ తో కనిపిస్తున్నాను అనేది నాకు కౌంట్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తున్నాను, మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్లి అక్కడ క్లిక్ చేసుకుని ఆన్సర్ అనేది చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నానండి, రెండవ వేడుక చూద్దాం అనేది వీడియో చేశాను నేను అక్షయ హాఫ్ సారీ ఫంక్షన్. సో అందులో నేను ఎన్ని సారీస్ తో కనిపించాను, మొత్తం వీడియోలో ఎన్ని సారీస్ తో కనిపించాను అనేది మీరు నాకు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఫోర్త్ క్వశ్చన్ కి గిఫ్ట్ ఏంటో చూసేయండి. సో ఇప్పుడు కాంబోలో తీసుకున్న మరొక రెండు షార్ట్స్ చూపిస్తాను. సో అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయండి, చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటాయి. ఇవి మాత్రం కాటన్ అండి, ప్యూర్ కాటన్, ఇవి బ్లెండెడ్ కాటన్ కాదు. లుక్ వైజ్ ఇలా ఉంటుంది. అయితే దీనికి కూడా ఎలాస్టిక్ ఇచ్చారు, దీనికి కూడా టై చేసుకోవడానికి ఇలా తాడ్ ఇచ్చారు. సో ఇది బ్లూ కలర్ లో వచ్చింది, చూడడానికి బ్లూగానే ఉందండి, మరి మీకు ఎలా కనబడుతుందో గానీ. సో మీకు గ్రే లా కనబడి ఉండొచ్చు కానీ ఇది బ్లూ కలర్ లో వచ్చింది. అలాగే పక్కన పాకెట్ దగ్గర ఇక్కడ బ్లాక్ కలర్ లో వచ్చింది ఇలాగా, అలాగే దాని కింద స్కై బ్లూ కలర్ లో వచ్చింది. అంటే ఇది షార్ట్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ లో ఇలా వస్తుంది. ఈ షార్ట్స్ కూడా ఏంటంటే ఒక సైడే జిప్ వచ్చిందండి, ఇంకొక సైడ్ నార్మల్ పాకెట్ వచ్చింది. జిప్ క్వాలిటీ కూడా బాగుంది చూడడానికి. సో అలాగే ఇది ఒక సైడ్ వేసుకుంటే ఇలా మనకి డిజైన్ అనేది కనబడుతుంది. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే డిజైన్ వచ్చింది బ్లాక్ అలాగే స్కై బ్లూ కలర్ లో. ఇట్ సైడ్ పాకెట్ కి జిప్ లేదు, నార్మల్ ఓపెన్ పాకెట్ ఇది, కూడా ఇలా ప్లెయిన్ వచ్చేసింది. సో ఇది కూడా బ్లూ కలర్ అండి, అంటే గ్రే అండ్ బ్లూ మిక్స్ చేసి ఉంది, కొంచెం డార్క్ షేడ్ ఇది. సో అందుకు నాకు కలర్ ఎగ్జాక్ట్ గా మీకు చెప్పలేకపోతున్నాను నేను. సో బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది, సో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. సో దీనికి కాంబోలో తీసుకున్న షార్ట్ ఇది. సో ఇది ఫుల్ గా ఇలాగా బ్లాక్ వచ్చేసింది, సో ఫుల్ గా బ్లాక్ కలర్ లో ఉంటుంది. అలాగే దీనికి పైన ఇలా ఎలాస్టిక్ వచ్చింది, ఇక్కడ తాడ్ వచ్చింది. దీనికి సైడ్ చూసుకుంటే కనుక పాకెట్ సైడ్ పాకెట్ ఒకదానికి జిప్ ఇచ్చారు, ముందు అన్నిటికీ ఉన్నట్టే ఉంది. దీనికి కూడా ఇలా జిప్ వచ్చింది, ఇక్కడ బ్లాక్ స్ట్రైప్ వస్తూ రెడ్ వచ్చింది కిందన. సో దీని కాంబినేషన్ వైజ్ ఇలా ఉంది. ఇది వేసుకుంటే ఒక సైడ్కి మనకి ఇలా ఈ కలర్ అనేది హైలైట్ అవుతుంది. సో బోత్ ది సైడ్స్ ఇలాగే వచ్చింది.
So ఇట్ సైడ్ పాకెట్ కి మనకి జిప్ లేదండి, నార్మల్ ప్లెయిన్ ఓపెన్. ఈ హైట్ లో వచ్చాయి షార్ట్స్. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుల్ ప్లెయిన్ గా వచ్చేసింది. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయండి, వేసుకుంటే కంఫర్ట్ గానే ఉన్నాయన్నారు. అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది. రెండు కాంబోలో నాకు 327 రూపీస్ పడింది. సో ప్రైస్ చూసుకుంటే కూడా చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. అలాగే కాటన్ కాబట్టి మనకి కంఫర్ట్ వేరుగానే ఉంటుంది. అఫోర్డబుల్ ప్రైస్ లోనే అలాగే క్వాలిటీ కూడా బాగున్నాయి. సో వీటితో పాటు నేను చాప్ స్టిక్స్ కూడా తీసుకున్నాను. చాప్ స్టిక్స్ పిల్లలకి అస్తమానం అడుగుతూ ఉంటారు నూడిల్స్ తినేటప్పుడు లేదంటే మ్యాగీ తినేటప్పుడు. ఇలాంటి ప్యాకింగ్ లో పంపించారు, చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇవి చూపిస్తాను మీకు తీసి. మెటల్ స్టీల్ అండి, సో పాడైపోతే అని భయం లేదు. సో మనం కంఫర్ట్ గా పిల్లలు తినేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టేసుకోవచ్చు. సో చూడడానికి లుక్ వైజ్ ఇలా ఉంటాయి. పైనుంచి కింద వరకు స్టీలే వచ్చింది, కింద హోల్డ్ చేసే దగ్గర ఇలా డిజైన్ వచ్చింది. చూడడానికి చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి. సో హోల్డ్ చేసి చూపిస్తాను అన్ని ఒకసారి మీకు. సో చూడడానికి ఇలా ఉంటాయి లుక్ వైజ్. సో పైన అంతా స్టీల్ వచ్చింది, కింద అంటే మొత్తం స్టీలే వచ్చింది, కాకపోతే కింద ఇలా డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ అనేది. బాటమ్ ఇలా ఉంటుంది, మనకి గుచ్చుకుంటుందని భయం లేదు పిల్లలకి ఇచ్చిన తర్వాత. ఫ్రంట్ కూడా అంత షార్ప్ గా ఏమీ లేవు, అంటే చాప్ స్టిక్స్ నార్మల్ గా ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి ఇన్ఫాక్ట్. సో గుచ్చిపోతాయని భయం లేదు కాబట్టి పిల్లలకి మనం ఈజీగా ఇవ్వచ్చు. సెట్ లో 10 పీస్ ఉన్నాయి. సో మనం వన్స్ ఇది స్టీల్ కాబట్టి ఒకసారి పర్చేస్ చేసుకుంటే మనం మాట మాటికి యూజ్ చేసుకోవచ్చు వాష్ చేసుకున్న తర్వాత. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసేసారు, వచ్చిన తర్వాత ఇంకా ఆగరు కదా, స్టార్ట్ చేసేసారు. మ్యాగీ అని ఒక రోజు, నూడిల్స్ అని ఒక రోజు తిన్నారు. వీటితోటి బాగానే ఉన్నాయన్నారు, కంఫర్ట్ గానే ఉన్నాయి. నేను కూడా ట్రై చేశాను అనుకోండి, ఇన్ఫాక్ట్ కంఫర్టే, పట్టుకుంటే బాగానే అనిపిస్తున్నాయి. అంటే మనకి జారిపోతాయని భయం లేదు, అంటే స్టీల్ కదా జారిపోతాయేమో అనుకుంటారు, కానీ స్టీల్ బాగానే ఉందండి, కంఫర్ట్ గానే ఉంది పట్టుకోవడానికి. సో అలాగే నేను చాప్ స్టిక్స్ తో పాటు స్క్వీవర్స్ కూడా తీసుకున్నానండి, అంటే అదే కబాబ్ స్టిక్స్ అంటారు కదా, అది కూడా తీసుకున్నాను. సో ఇవ్వడం ఇలాంటి ప్యాక్ లో పంపించారు, చూడడానికి ఇలా ఉంటుంది. సో చూడడానికి ఇలా ఉంటాయి. నాకు ఇవి ఇంట్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఎందుకంటే ఏదో ఒక స్నాక్ చేస్తూనే ఉంటాం కాబట్టి. నాకు సమ్వేర్ ఇవి 100 స్టిక్స్ అనుకుంటా. సో 100 స్టిక్స్ పంపించారు. సో 100 ఉన్నాయి లేదా నేను కౌంట్ చేయలేదు, కానీ ఉంటాయండి 100. చూడడానికి అయితే 100 లాగే అనిపిస్తున్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి బల్క్ లో. సో ఇవి చూడడానికి విత్ లో, ఈ విత్ లో వచ్చాయి. సో ఈ విత్ లో ఉన్నాయి, ఫ్రంట్ అంతా షార్ప్ గా ఉంది, బ్యాక్ సైడ్ ఇలా బ్లెండ్ గా ఉంది. సో మొత్తానికి అయితే ఇలా ఉంటాయి స్టిక్స్, ఈ హైట్ లో ఉంటాయి. 3 ఇంచ్ ఉంటాయండి మోస్ట్లీ ఇవి. సో 100 స్టిక్స్ అన్నారు. సో నాకైతే మనం యూజ్ అండ్ త్రోయే కాబట్టి బెస్ట్ గానే ఉంటాయని చెప్పొచ్చు. నేనైతే తీసుకున్నాను, కంఫర్ట్ గానే ఉన్నాయి, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కూడా నేను వీటిని. సో చూసారు కదా ఇవాళ వీడియోకి ఇంతేనండి, హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మా వారికి అయితే టీషర్ట్స్ షార్ట్స్ చాలా బాగా నచ్చాయి, కంఫర్ట్ గా అనిపించాయి అన్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో హోప్ మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు టచ్ లో ఉండండి.